ఓం శ్రీ మహా స్వాగతం అండి కొన్ని వారి యొక్క జీవితంలో అదృష్టం రాబోతుంది వారు రాజభోగాలను అనుభవించబోతున్నారు అయితే ఆ రాసుల్లో మూడు రాసులు ఉన్నాయి ఈ మూడు వారికి పట్టిందల్లా బంగారమే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే ఆ మూడు రాసులు ఎవరు ఆ అదృష్ట జాతకులు ఎవరు వారికి ఎటువంటి అదృష్టం ఎటువంటి రాజయోగం కలగబోతుంది అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీ పదిహేనవ తేదీ తర్వాత రాజయోగాన్ని పొంది మొదటి రాశి ఎవరు అంటే సింహరాశి జాతకులు ఈ సింహరాశి జాతకులకి ఈ సమయంలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఈ సమయంలో చూడబోతున్నారు సింహరాశి జాతకులు ఈ సమయంలో కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి వారు చేపట్టిన ప్రతి పని కూడా సఫలమవుతుంది అంతకుముందు ఏ పని ప్రారంభించినా కానీ ఆ పని విషయంలో ఏవో ఆటంకాలు తలెత్తుతూ ఉండేవి కానీ ఈ సమయంలో వారు మొదలు పెట్టిన ప్రతి పనిని కూడా సఫలం చేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఇలా ప్రతి విషయంలో తమ నైపుణ్యాలను తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు అలాగే ఉన్నత పదవులను కూడా పొందుకుంటారు అలాగే ఈ సమయంలో సింహరాశి జాతకులు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో వారు స్థిరాస్తులని చరాస్తులని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడపగలుగుతారు కుటుంబంలో అంతకు ముందున్న విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది వారి సంతానంతో భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు సింహరాశి జాతకులు మే పదిహేను తర్వాత సుఖ సంతోషాలతో జీవిస్తారనే చెప్పుకోవాలి చేసే పనిలో ముఖ్యంగా ఉద్యోగస్తులు చేసే పనిలో అధికారుల మద్దతును పొందుకుంటారు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఈ సమయంలో సింహరాశి జాతకులు ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి ఇక మే పదిహేను తర్వాత అదృష్టాన్ని పొందబోయే రెండవ రాశి ఎవరు అంటే తులారాశి ఈ సమయంలో తులారాశి జాతకులకు అదృష్ట లక్ష్మి వరిస్తుందనే చెప్పుకోవాలి ఈ సమయంలో తులారాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది ఏ పని చేసినా కాని ఆ పనిలో విజయలక్ష్మి వీరిని వరిస్తుంది ఆ విజయలక్ష్మి కృపతో వీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అంతేకాకుండా వృత్తి వ్యాపారాలను ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఈ వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి తులారాశి జాతకులు ఉద్యోగాలలో అధికారుల మద్దతును పొందుకుంటారు సహోద్యోగులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి వారితో సఖ్యత ఏర్పడుతుంది వీరి కార్యాలయంలో వీరు చేసే పనుల వల్ల మంచి గుర్తింపును సంపాదించుకుంటారు ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశం కూడా సింహరాశి జాతకులకి ఈ సమయంలో కనిపిస్తుంది ఆదాయ వనరులు ఎక్కువగా వనగూరే అవకాశం కూడా వీరికి ఉంది ఈ తులారాశి జాతకులు ఈ సమయంలో అంటే మే పదిహేను తర్వాత ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు అంతకుముందున్న సోమరితనం బద్ధకం అనేవి తొలగిపోతాయి ప్రతి పనిని కూడా సాధించేంతవరకు వదిలిపెట్టరు స్థిరాస్తులని చరాస్తులని కొనుగోలు చేయటానికి ఈ సమయం తులారాశి వారికి అనుకూలంగా ఉంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి రాజయోగం వరించబోతుంది వాహనాన్ని అలాగే స్థలాలని కొనుగోలు చేస్తారు ముఖ్యంగా వంశపారంపర్యంగా వీరికి సంక్రమించాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి గొడవల్లో కోర్టు కేసుల్లో కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో వాటికి సంబంధించిన తీర్పు వీరికి అనుకూలంగా రాబోతుంది ఈ విధంగా తులారాశి జాతకులు మే పదిహేను తర్వాత రాజయోగాన్ని పొందబోతున్నారనే చెప్పుకోవాలి విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా విదేశాలకు వెళ్లే సూచనలు కూడా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇక మే పదిహేను తర్వాత అదృష్టాన్ని రాజయోగాన్ని పొందబోయే మూడవ రాశి ఎవరు అంటే మేషరాశి ఈ మేషరాశి జాతకులకి ఈ సమయం బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి విపరీతమైన సంపద అనేది వీరి జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది మెరుగైన ఆదాయాన్ని పొందుకుంటారు స్థిరచరాస్తులు కొనుగోలు చేయటానికి వీరికి ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని ఈ సమయంలో చూడబోతున్నారు వీరు చేసే ప్రతి పనిలో వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఈ మేషరాశి జాతకులు సక్సెస్ ని సాధిస్తారు విజయలక్ష్మి వీరికి తోడుగా నిలుస్తుంది చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకుంటారు ఈ సమయం మేషరాశి జాతకులని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే సమయంగా చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా కూడా మేషరాశి జాతకులు గొప్ప అవకాశాలను పొందుకుంటారు గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించబడతాయి మొత్తంగా చూస్తే మేషరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వారికి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ఈ విధంగా మేష రాస జాతకులు అదృష్ట ఫలితాలను పొందుకుంటారు విదేశీ ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారు అది ప్రైవేట్ ఉద్యోగం కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అద్భుతమైన అవకాశాలు వీరి ముందుకు రావటం అనేది జరుగుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అనుకోని అవకాశాలను పొందుకుంటారు ఆ అవకాశాలను కొనక సద్వినియోగం చేసుకున్నట్లయితే వీరి భవిష్యత్ అనేది వీరు ఊహించిన విధంగా అందంగా మారబోతుందనే చెప్పుకోవాలి అదృష్ట ఘడియలు వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా ఎవరైతే ఈ సమయంలో రాజకీయ రంగంలో రాణించాలి అనుకుంటున్నారో వారు కూడా మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు ఈ సమయంలో మీ రాజకీయ భవిష్యత్తుకి ఒక మంచి పునాదినైతే వేసుకోబోతున్నారు అతి త్వరలోనే మీరు మంచి పదవిని పొందుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా మే పదిహేనవ తేదీ నుండి మేషరాశివారు తుల రాశివారు అలాగే సింహరాశి వారు అదృష్టాన్ని రాజయోగాన్ని పొందుకోబోతున్నారు వీరి జీవితంలో వీరు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారు అంతకుముందు సమస్యలు ఏవైతే పరిష్కారం కాకుండా మిగిలిపోయి ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ఆర్థికంగా డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా ఈ సమయంలో ఈ మూడు రాసుల వారి యొక్క జీవితాల్లో కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రాసుల వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే ప్రతి శనివారం ఆ శని భగవాను ఆరాధించి అలాగే ఆ శని భగవాను చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్న ప్రతికూల అంశాలు కూడా అనుకూలంగా మారతాయి ఎందుకంటే అన్ని గ్రహాల్లోకెల్లా శని గ్రహాన్ని పాపగ్రహంగా భావిస్తాం ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్లయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం అంతగా ఉండదు అంతగా ప్రతికూలమైన ప్రభావాలనేవి మీ జీవితంలో ఉండవు కాబట్టి శని భగవాను నిత్యం ఆరాధిస్తుంటే కనుక ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి మీ పదిహేను తర్వాత రాజయోగాన్ని పొందబోయే మూడు రాసుల వారు ఎవరు ఎటువంటి అదృష్ట ఫలితాలు వారి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రాసుల వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో